చూస్తూనే 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏమనిపిస్తుందండి ఈ జర్నీ ఒకసారి తిరిగి చూసుకుంటే? అబ్బో 17 అయిపోయిందా అని అయితే ఉంది. నేనైతే జస్ట్ ఒక డాక్టర్గా మీ మదర్కి మీకు మా 3 సిస్టర్స్ మీ లైఫ్లో బాగా బాధపడిన క్షణం నేనా? హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉన్నాయి? తను ఇండస్ట్రీకి వెళ్ళి నాకు మా మదర్ ఎలానో మా సిస్టర్ సెకండ్ మదర్ లాగా. ఆర్టిస్ట్గా పక్కన పెడితే ఒక మదర్గా మీ పాపని ఇండస్ట్రీలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు? నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది చేయొద్దు ఇది చేయొద్దు అని అట్లా స్ట్రిక్ట్గా ఉంటారా? లేకపోతే నేను ఏంటంటే మూవీస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మీరు ఎక్కువ? సీరియల్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఏమైనా ఓన్లీ ఎక్స్క్లూజివ్ మనకే ఇది. నేను ఎవరికి ఓపెన్గా మాట్లాడలేదు. హాయ్ హలో, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఇప్పుడు మన ముందున్న ఆర్టిస్ట్ పేరు ఏంటంటే ఆవిడ చూపిస్తే సరిపోద్ది. ఆవిడ చేసిన సీరియల్ చాలా చేశారు, మొగల్ రేకుల సీరియల్ అందరికీ ఆల్ టైమ్ క్లాసికల్ అనమాట. సో ఆ సీరియల్ నుంచి ఆ సీరియల్ అందరూ అంతకుముందు చేశారు, కానీ ఆ సీరియల్ నుంచి మనకు బాగా పరిచయం మనకి. సో ఇంకెందుకు ఆలస్యం, శ్వేత గారు మనతో ఉన్నారు, ఒకసారి ఆవిడతో మాట్లాడి సో ఆవిడ పర్సనల్ లైఫ్, ఇప్పుడు ఆఫర్లు ఎలాగ ఉన్నాయి, సీరియల్స్ ఏమేమి చేస్తున్నారు అన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే ఐడమ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మొగల్ రేకులు ఎట్లా ఉన్నారు? సో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు, ఏం చేంజెస్ లేవు మీలో? మొగల్ రేకులు కాదండి, నా ఫస్ట్ ప్రాజెక్ట్ చక్రవాకం. ఓకే. చక్రవాకం తర్వాత సిరిమల్లె పూలు, చాలా ఒక 4 ఇయర్స్ తర్వాత చక్రవాకం అయిపోయిన తర్వాత వచ్చింది మొగల్ రేకులు. మేము మీకు అక్కడ నుంచి నేను కనెక్ట్ అయి ఉంటాను. అంటే చాలా మందికి ఒక ఐకానిక్ నేను ఒక నెగటివ్ ఫస్ట్ అంతవరకు ఏడుపు ఏడుపు ఏడుపు, ఎవరైనా పిలిస్తే నాకు ఏడిపోద్దు, హాఫ్ సారీస్ వద్దు, నేను నేను ఇలాంటివి చేయను అని చెప్పేదాన్ని. బట్ హీరోయిన్ అనేసరికి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేవి. వన్స్ మంజులా మ్యామ్ మాకు చక్రవాకంలో ఏం నేర్పించిందంటే ఏదొచ్చినా మీరు చేయాలి, అది ఏ క్యారెక్టర్ ఏదొచ్చినా చేయాలి, సీన్ ఏదొచ్చినా చేయాలి, మనం ఏంటో మనం చూపించుకోవాలి అని. కొన్ని పర్టికులర్గా క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట, అప్పటికప్పుడు సీన్ చేంజ్ అయిపోతుంటుంది, మనం మూడ్ చేంజ్ చేసుకొని చేసుకోవాలి. సో అలాంటి మైండ్లో పెట్టుకుని ఎస్ నెగిటివ్ కూడా చేయొచ్చు మనం, ఎందుకంటే ఏమంటారు హై టు పర్సనాలిటీ అంతా మెయింటైన్ చేస్తాను నేను. మెయింటైన్ వల్ల నాకు అక్కడ అందులో మోడర్న్ ఒక ఈవెంట్లో చూసి ఆమె అంటే మేడం టెలికాస్ట్ చూసి నాకు సేమ్ యాస్టిస్ గెటప్ కావాలి మొగల్ రేకులకి, తను చేస్తుందా లేదని అడిగారు. నేను చక్రవాకం తీసుకునేదానికన్నా పేమెంట్ ఆల్మోస్ట్ 10% డబ్బులు తీసుకున్నాం. ఓకే. సో ఆ పేమెంట్కి ఈ పేమెంట్కి సంబంధం లేదన్నమాట, అంత పేమెంట్ పే చేసి మరీ నన్ను పెట్టుకున్నారు. సో హ్యాపీ ఆ బ్యానర్ నుంచి వచ్చినందుకు. చాలామంది బాగా పాతుకుపోయారు ఆడియన్స్లో. ఒక మంచి స్కూల్లో చదువుకొని మనం నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక మంచి వర్కర్స్ దగ్గర మనం వర్క్ చేసి టీమ్ వర్క్ చేసి బయటకు వస్తే స్టిల్ ఇప్పుడు 2005 ఇప్పుడు దగ్గర 17 ఇయర్స్ నా జర్నీ ఎక్కడ స్టాప్ అవ్వలేదు. స్టిల్ అంతనే 17 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. లేదండి, కొంచెం ఆ ముదురు తెలిసింది అప్పుడు, అంటే మరి 9th 10th క్లాస్ అప్పుడు. సో ఇప్పుడు కొంచెం మా పాప వచ్చేసింది 10th. ఓకే. చక్రవాకు మొగల్ రేకులు అంటే స్టార్టింగ్లోకి వెళ్తే ఈ ఆఫర్లు మీకు ఇండస్ట్రీకి ఎలా వద్దాం అనిపించింది? ఇంట్లో వాళ్ళు ఎట్లా ఓకే? మై గాడ్, యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళని నేను ఒప్పించడం కాదు, వాళ్ళు నన్ను ఒప్పించారు. నాకు అసలు టీవీ అంటే నాకు తెలియదు. ఒక తెలిసింది ఏంటంటే టీవీ అంటే టీవీ తెలుసు, సీరియల్స్ ఇలా ఉంటాయని తెలియదు, ఓన్లీ కార్టూన్స్ వరకు ఐడియా ఉంది కొన్ని. సో మాది ప్రాపర్ ఒరిస్సా. ఓకే. మేము ఒరిస్సా, సమ్ చిన్న ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్ వలన మా అన్నయ్య అక్క మమ్మీ హైదరాబాద్ వచ్చేసారు, వచ్చేసి ఇక్కడే ఉన్నారు. నేను డాడీ ఇంకొక సిస్టర్ అక్కడే ఉండేవాళ్ళం ఒరిస్సాలో. ఓకే. సో మా పెద్దక్క ఏం చేసిందంటే ఇండస్ట్రీ ఎవరో టచ్ అయితే సరే మా సిస్టర్ ఇంకా నాకన్నా ముందు అక్క ఇంకొక అక్క ఉన్నారు, ఆ అక్కని తీసుకొద్దామా అని చెప్పి తను జస్ట్ అప్పుడు 10th అయిపోయింది తీసుకొచ్చి తను ఫోటోషూట్ చేయించింది. నేను 8th పాస్ అయ్యి 9th వచ్చాను హైదరాబాద్. ఉంటుంది కదా చూడాలి హైదరాబాద్, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాలి, ఈ చిన్న చిన్న కోరికలతో నేను వస్తానని చెప్పి వచ్చి అక్కకు ఫోటో. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది, శ్వేత అని కొడితే నా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఎవరు ఏమైనా ఇన్స్టా కానీ లేదా వాట్సాప్లో ఫొటోస్ పెట్టి, అప్పుడు అలా ఫొటోస్ పెట్టడం కాదు, ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం లేదు, కోఆర్డినేటర్స్ ఉంటారు మన ఫొటోస్ వాళ్ళకి ఇచ్చేసి మనం మనీ ఇస్తే వాళ్ళు తిరగడం ఇలా చేసేవాళ్ళు. తను సిడీస్
ఫొటోస్ తీపించుకొని సీడీస్ తీపించుకొని యాజ్ ఇట్ ఇస్ సేమ్ డ్రెస్సెస్ నా పర్సనాలిటీ ఉంటుంది అన్నమాట మా సిస్టర్ కూడా అవి నేను వేసుకుని సేమ్ తీసుకొని ఒక సీడీలో పెట్టుకున్నాను. అది మంజుల మేడం మేడం దగ్గర వర్క్ చేసే ఒక జనార్దన్ గారు అని ఉన్నారు, అతను చూశారు. సో తన్ని సెలెక్ట్ చేయకుండా ఈ అమ్మాయిని పిలువ, అది కాలేజ్ ఏజ్ టీనేజ్ ఇదన్నమాట, ఈమెను పిలవండి జస్ట్ ఒక 10 డేస్ ఫ్రెండ్ క్యారెక్టరు అన్నారు. నేను 10 డేస్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే మా అక్క వాళ్ళకి అప్పటికే ఆ సీరియల్ చక్రవాకం అప్పటికే దగ్గర 300-200 ఎపిసోడ్స్ అయిపోయాయి. చాలా క్రేజ్, ఏ చక్రవాకం అంట వెళ్ళు వెళ్ళు, నాగా చక్రవాకం లేదు అసలు సంబంధమే లేదు. నేను వచ్చేసాను. సో అప్పుడు సరే తను మూవీస్ ట్రై చేసుకుంటుంది, నేను అదేంటి ఇక్కడ ఫిక్స్ అవ్వాలి అని కాదు, జస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒరిస్సా వెళ్ళిపోయి నా స్టడీస్ నేను కంటిన్యూ. అప్పుడు 9th నాది, 9th ఫినిష్ అయ్యి జస్ట్ 10th లోకి వచ్చాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కతో పాటు 1 or 2 మూవీస్కి ఫ్రెండ్ క్యారెక్టర్స్కి వెళ్ళాను. తర్వాత ఈ సీరియల్ అప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ పెరిగింది. 10 డేస్ అని చెప్పేది ఒక క్యారెక్టర్ పక్కకు వెళ్ళడం వల్ల నా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఇక్బాల్ డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకున్న క్యారెక్టర్కి వచ్చేసింది ఆ ఫేస్లో. నేను ఎంత ఫేస్, మేము కవాడీగూడలో ఉండేవాళ్ళం, అక్కడ నుంచి 4 o'clock, నేను నిన్న మొన్ననో కూడా మా ఇలానే ఏదో టాపిక్లో మాట్లాడుకున్నాం, 5 o'clock 4 o'clock బయలుదేరి మళ్ళీ అమీర్పేట రావాలి. బస్సు ఉండేది, ఆ బస్ మిస్ చేయడానికి నేను లేట్గా లేచేదాన్ని, నన్ను షూటింగ్ తీసుకొని వెళ్ళకూడదని. అయినా అప్పట్లో 40-50 rupees ఆటో బుక్ చేసి మా అన్నయ్య కానీ మా సిస్టర్ కానీ లొకేషన్ అంటే లొకేషన్లో కాదు, ఇప్పుడంటే మనకు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేస్తున్నాం ఇంటికి వెళ్ళిపోతాం, అప్పుడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి పికప్ చేసుకొని లొకేషన్ తీసుకెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఇంత ఇంత దూరం కాదు మా అయితే 4-5 kilometers అక్కడ ఫిలిం నగర్ అటు ఇటు. సో అలా నన్ను ఏమంటారు చిన్న బేబీలాగా చూసుకొని నాకు ఏమేమి తినడానికి కావాలి అన్ని బాక్సుల్లో పెట్టేసి పంపించేవాళ్ళు, ఇవి తిను షూటింగ్ చెయ్యి అని. చూస్తూ చూస్తూనే 17 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఏమనిపిస్తుందండి ఈ జర్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, బో అప్పుడే 17 అయిపోయింది అనిపిస్తుందా, లేకపోతే అమ్మా ఇంకా 17 అయ్యిందా అనిపిస్తుందా? అబ్బో 17 అయిపోయిందా అని అయితే ఉంది. నేనైతే జస్ట్ ఒకటి 8, 9, 10 ఈ ఇయర్స్ అని అనేలా ఫీల్ అవుతాను. బికాజ్ ఎందుకంటే నేను ఎంత అప్పుడు వద్దు అనుకున్నానో, నేను ఒక్కసారి నాకు నేను థింక్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత, అరే నేను చదివింది 10th, అది కూడా ఎగ్జామ్ రాయలేదు, ఏమొస్తుంది, మా అయితే పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఏదో విలేజ్లో ఉండాలి. బట్ స్టిల్ ఈరోజు నేను చాలా నా లైఫ్లో నేను ఏమిటి 1 by 1 స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే అప్పుడు కానీ అందుకే అంటారు పేరెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట వినాలి అని ఎందుకు అంటారంటే మేబీ ఇదేనేమో, అంటే ఇక్కడ రాకపోయింటే చదువు కంప్లీట్ చేసేదాన్నేమో, మా అయితే లాయర్ అయ్యేది, నాకు మా డాడీకి నేను లాయర్ లా చేయాలని ఇష్టం, ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాను అందుకని ఆపేసాను, లా చేయాలనుకున్నాను. సో ఒక చదువుంటే మా అయితే లా 1 lakh 1 lakh ఎంతో, లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఆపేసేయంటే ఆపేయాలి అంతే, దానికి ఇంకా మనం ఏం చేయలేం. సో బట్ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చాలా ఈవెన్ మా పేరెంట్స్ని బాగా చూసుకోగలుగుతున్నాను, మా సిస్టర్స్ని బాగా చూసుకోగలుగుతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోగలుగుతాను. అంటే నా అది ఎలా ఉంటుందంటే నేను, నా తర్వాత నా ఫ్యామిలీ, ఆ తర్వాత నా దగ్గర ఉన్నవాళ్ళు, నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఇంతవరకు నేను చూసుకుంటా, వీళ్ళని బాగా చూసుకుంటే మనం యాజ్ ఏ హార్ట్ అంటే ఏమంటారు కొంచెం మనసున్న మనిషిలా ఎంతో కొంత ఉండొచ్చు అన్నది నా థాట్ అంతే. అంటే మీ లైఫ్ చూసుకుంటే మీ పర్సనల్ కంటే కూడా ఎక్కువ సీరియస్ లోనే ఎక్కువ గడుపుతున్నారు మీరు ఇంటర్ కంటే. ఆల్మోస్ట్ 20-22-25 డేస్, నేను మంత్ 30 డేస్ కదా, 45 డేస్ షూటింగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది ఎలా అంటే పొద్దున్న ఒక దగ్గర, మధ్యాహ్నం ఒక దగ్గర, నైట్ ఒక దగ్గర, పొద్దున్న అట్లా 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిందా? అంటే పిల్లలు పాపని మిస్ అవుతున్నారు, పాపని మిస్ అవుతున్నాను అని ఆ క్షణం నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ తను 5th 6th వచ్చిన తర్వాత అనుకుంటా, నేను ఓన్లీ ఇప్పుడు మనకి 1st 15th 15th కొన్ని షెడ్యూల్స్ చేంజ్ అయిన తర్వాత 8-9 డేస్ అలా, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్ మనం వెళ్ళిపోవాలి, అది ఎప్పుడమని మనకు సంబంధం లేదు. ఇప్పుడు కొన్ని డేట్స్ అని సపరేట్ చేసేటప్పుడు తనతో నేను టైం స్పెండ్ చేశాను. తర్వాత కరోనా టైంలో కానీ తను నాకు అడిగింది ఒకటి ఏంటంటే, మా నేను చిన్నప్పుడంతా నీతో ఏం జర్నీ చేశానో నాకు గుర్తులేదు, జస్ట్ నాకు ఈ 2-3 ఇయర్స్ నాకు బాగా మెమొరీ ఉంది నీతో నేను ట్రావెల్, నాకు అసలు ఐస్లో టక్కున వాటర్ వచ్చేసాయి. అరే నిజమే కదా, అంటే బికాజ్ ఆఫ్ నేను వర్క్ని లవ్ చేయడము, నా ఫ్యామిలీని లవ్ చేయడం, మా మమ్మీ వాళ్ళు మా పాపని చూసుకుని అందరం మేము కలిసే ఉంటాం చూసుకుంటారు కదా అన్న ఒక ధైర్యము, తెలీదు అది ఏంటన్నది నాకు తెలీదు.
బట్ నేను వెళ్ళి తనతో ఆడుకునేదాన్ని, మళ్ళీ మార్నింగ్ తను ఉండేటప్పుడు స్కూల్కి పంపించేదాన్ని, నేను ఉంటే నేనే స్కూల్ నుంచి తీసుకొస్తాను అన్నీ చేసినా నాకొక్క అరే నిజమే కదా మనం ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యాము మళ్ళీ అది రాదు అనేసి. సో అవన్నీ కవర్ చేయడానికి నేను తనతో ఇప్పుడు చాలా స్పెండ్ చేసిన టైం. ఓకే, అంటే మీ మదర్ కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, మదరు పాప మీరు నాన్న, ఓకే ముగ్గురులో. సో మీరుకి మీ మదర్కి మధ్య ఉన్న బాండింగ్, ఇప్పుడు పాప గురించి చెప్పారు కదా పాపకి నేను మిస్ అయ్యాను ఇట్లా అనిపిస్తుంది కదా, మా మమ్మీ ఎంత అంటే ఒక డాక్టర్గా మీ మదర్కి మీకు చాలా మంచి బాండింగ్ అండి. మా త్రీ సిస్టర్స్లో నాతో ఎక్కువ, మా మమ్మీ ఏదున్నా నాతో షేర్ చేసుకుంటుంది, తిట్టినా నన్నే తిడుతుంది. ఎవరైనా స్కూల్కి వెళ్ళాలంటే పేరెంట్స్ వెళ్ళి వెళ్ళని తీసుకెళ్తారు, కానీ మీరు సీరియస్ తిట్టుకుంటారు. సీరియస్ అంటే అప్పుడు మా మమ్మీకి కూడా తెలియదు, మా సిస్టర్ కొంచెం పెద్దాక, తను కొంచెం బిజినెస్ మ్యాన్ అండ్ తను మంచి బిజినెస్ ఉమెన్ కూడా, ఇప్పుడు ప్రెసెంట్ కెమెరాస్ అవి రెంటల్కి ఇస్తుంది. సో మేము సింగిల్ రూమ్ నుంచి మాకంటూ ఒక అపార్ట్మెంట్, మాకంటూ కొన్ని ఇల్లు హైదరాబాద్లో సంపాదించుకున్నాం, మాకంటూ కొంచెం అన్ని అంటే ఇది మన దగ్గర దేవుడి దయవల్ల టచ్ వర్డ్ ఇది లేదు, ఇది ఏమైనా కొనాలి అనుకుంటే కొనేద్దాం అన్న స్టేజ్లోకి వచ్చామంటే బికాస్ ఆఫ్ తనే, టోటల్ ఫ్యామిలీకి. సో అందుకని నాకు మా మదర్ ఎలానో మా సిస్టర్ సెకండ్ మదర్లా.